పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని ఎంపీపీ అయి ఉండి కూడా ప్రోటోకాల్ ప్రకారం విలువలు ఇవ్వటం లేదని నార్సింగి ఎంపీపీ చిందం సబితా రవీందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీపీ ఇంటికి వచ్చి రాజీనామా చేయకూడదని బుజ్జగించి అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీపీ చిందం సబితా రవీందర్ మాట్లాడుతూ మెదక్ ఎంపీ టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పదవీకాలం పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారని ఆయన హామీతో రాజీనామాను ఉపసంహరించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసల శ్రీనివాస్, చేగుంట జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేష్, పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పత్రికా ముఖంగా పార్టీకి రాజీనామా చేస్తున్నానని నేను ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే నేను ఇచ్చిన పత్రిక కూడా చెప్పడం జరిగింది. నాకు పార్టీలో అధిష్టానం నాకు కన్నతల్లి లాంటి పార్టీ బీఫామ్ ఇస్తేనే నేను ఈరోజు ఈ స్టేజీలో ఉన్నా. కానీ కొంచెం సమన్వయ లోపం వల్ల నార్సింగ్ మండలంలో చిన్న చిన్న కోఆర్డినేషన్ లేక కొన్ని కొన్ని వాటికి చాలాసార్లు నన్ను అవాయిడ్ చేయడం జరిగింది. ఎంపీపీగా ప్రోటోకాల్ ఇవ్వడం లేదు అని చాలాసార్లు బాధపడ్డా. ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినా, సార్ కూడా మాట ఇచ్చారు. కాకపోతే ఈ మధ్యలో బిజీగా ఉండడం వల్ల కొంచెం దాన్ని కొద్ది రోజుల వరకు పక్కకు కొట్టడం జరిగింది. ఈరోజు ఎంపీ గారు వచ్చి నాకు అందరి ముందు అందరి సమక్షంలో నాకు మాట ఇవ్వడం జరిగింది. కేవలం పార్టీలో అధిష్టానం తప్పు అని నేను కూడా అనట్లేదు. మండలంలో సమన్వయ లోపం ఉంది. రకరకాల కార్యకర్తలు, రకరకాల ప్రజలు, రకరకాల ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరినీ సమన్వయం చేసి నాకు ఈ పదవి ఉన్నన్ని రోజులు కూడా ఈ పార్టీలో నేను సేవ చేయడానికే వచ్చిన, ప్రజల కోసమే వచ్చిన. కాబట్టి నాకు ఇవన్నీ టెన్షన్స్ లేకపోతే, ఎంపీటీసీల టెన్షన్లు, బయట మామూలుగా ప్రోటోకాల్ టెన్షన్, ఇవన్నీ ఏ టెన్షన్స్ లేకపోతే నేను కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా.